ఊరికి భయపడకండి, కొంచెం పక్కగా నుంచండి, గాలి అడతాం. రండి తొందరగా రండి రండి, పెంచండి మెల్లగా మెల్లగా, తొందరగా తీసుకెళ్ళండి. రిపోర్ట్స్ వచ్చాయమ్మా. వచ్చాయి సార్. డాక్టర్ ఎలా ఉంది డాక్టర్? మీరు భయపడకుండా ఉండండి, ఇంకో 8 గంటలు గడిస్తే గానీ ఏ విషయం నేను ఖచ్చితంగా చెప్పలేను. నేను ప్రయత్నిస్తాను. మెడిసిన్ వచ్చిందా? వచ్చింది సార్. పవిత్ర ఏదో అరిచినట్టు వినపడింది నాకు, మీకేమైనా వినపడిందా? తను ఏ కలగాని అరిచిందో ఏమో. నువ్వు అడ్డమైన కలలో గాని నన్ను నిద్రపోనివ్వడం లేదు, నోరు మూసుకుని పడుకో. హ్యాపీ బర్త్డే టు యూ. తిక్కనికేవనా, ఎందుకు పంచేసావు? హాయ్ హ్యాపీ బర్త్డే మిగతా వాళ్ళలా అంటే అప్పుడు నాకు వాళ్ళకి తేడా ఉంది, అందుకని. ముందు కూర్చో. హాయ్. హాయ్, హ్యాపీ బర్త్డే పవిత్ర. థ్యాంక్ యూ. తీసుకో. థ్యాంక్స్. ఏంటి గౌతమ్ విషస్ చెప్పాడా? ఎందుకు అడుగుతావులే, ఇంట్లో పెద్ద గొడవ ఉండేది. ఏ? నైట్ 12 గంటలకి బెడ్రూంలోకి వచ్చేసాడు, మొహాను స్కార్ఫ్ ఒకటి కట్టుకుని. హులిక్కి పడ్డాననుకో, 2 నిమిషాలు ఆలస్యం అయ్యుంటే అమ్మకి దొరికిపోయేదాన్ని. అడిగితే తను విష్ చేసింది నా మనసులో నిలిచిపోవాలట. నిజంగానే నిలిచిందే, ఇక జన్మలో మర్చిపోలేను. ఎనికెన్నో మొదల్లా అతను చేసేది కరెక్ట్ అని తోందినిల్లా. చాలా ఎవరికో, ఎందుకు తప్పుగా ఆలోచిస్తావు? నన్ను 1 సంవత్సరం పాటు ఫాలో అయి ప్రపోజ్ చేశాడు. నాకీ లవ్ గివ్ నచ్చవన్నాను, సరే ఫ్రెండ్గా ఉందామన్నాడు. అప్పటినుంచి ఇప్పటి వరకు నేను వాడితో గుడికి వెళ్లాను, వాడు నాతో షాపింగ్కి వచ్చాడు. ఇద్దరం కలిసి హోటల్కి వెళ్లి తక్కువ తిని ఎక్కువ మాట్లాడుకునేవాళ్లం. ఇన్నాళ్ల మా స్నేహంలో వాడు నా దగ్గర ఏ విషయంలోనూ తప్పుగా నడుచుకోలేదు. నువ్వు ఊహించినట్టు కాదే, గౌతమ్ మంచివాడు.
గౌతమ్, రేయ్ గౌతమ్, ఏంటి మామ ఇది? నీతో కూర్చుంటే రిలాక్స్ గా ఉంటుందని ఫ్రెండ్ని తీసుకొస్తే నువ్వు పరిజనంలో ఉన్నావేంటి? ఏంటి మూడోట? అటువంటిది ఏం లేదురా పవిత్ర. అటువంటి అందగత్త కోసం ఎన్నాళ్ళు వెయిట్ చేసినా తప్పులేదురా. 10 నిమిషాలు వాళ్ళ అమ్మ లేట్గా వచ్చుంటే సంవత్సరం కోరిక రాత్రి నెరవేరుండేది. ఏంట్రా పవిత్ర నీ ఫ్రెండ్ అన్నావు? ఆ మాట తనంటోంది. ఫ్రెండ్ అంటే ఏంటి, లవ్వర్ అంటే ఏంటి? ఒట్టి నోటి మాటే కదా. మనకు కావాల్సింది అల్టిమేట్గా ఒకరోజు, ఒకే ఒకరోజు తనతో సంతోషంగా గడపాలంతే. చూద్దాం, ఇంకా అవకాశం దొరకపోతుంది. ఏంట్రా లేచావేంటి? కొంచెం పనుందిరా, బయలుదేరతాను, కలుద్దాం. మామా తప్పుగా అనుకోకరా, వాడి బైక్లోనే నేను వచ్చాను, నేను కూడా బయలుదేరుతాను, తర్వాత ఫోన్ చేస్తానే. రే 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 ఆగరా రే. ఏంట్రా సడన్గా బయలుదేరావు? వీడితో మందు కొట్టడం కంటే అంత విషం తాగసరా, వీడితో ఫ్రెండ్షిప్ ఏంట్రా? లవ్ ఏంటి, ఫ్రెండ్ ఏంటి, ఎలా పిలిస్తే ఏంటి? ఓ రోజు మ్యాటర్ అయిపోతే చాలంటాడు. అమ్మాయిని ప్రేమిస్తున్నాం ప్రేమిస్తున్నాం అంటూనే అన్ని పనులు కానిచేసి మోసం చేస్తున్నారు. ఇప్పుడు ప్రేమంటే అమ్మాయిలకి నమ్మకం లేకుండా పోయింది, ఇంకా ఫ్రెండ్ అంటే కొంతమంది నమ్ముతున్నారు. ఇటువంటి వాళ్ళు ఊరికి 4 ఉన్నారనుకో, ఇక ఫ్రెండ్ అన్నా కూడా నమ్మరు. వీడిని వదిలి వీడి నుంచి ఆ అమ్మాయిని ఎవడు కాపాడతాడు? బలాన్ని, స్వచ్ఛమైన కీర్తిని, ధైర్యాన్ని, అచంచల భక్తిని, నిర్మలమైన మనసుని, వ్యాధిగ్రస్తం కాని దేహాన్ని, సత్ప్రవర్తనతో కూడిన జీవితాన్ని నాకు ప్రసాదించాంజనేయ శ్రీరామజయ. కంటికింపుగా ఉన్నాడు. దేవుడు ముందు నుంచి సైట్ కొడుతున్నావా? ఎదురుగా ఫ్యామిలీ టైప్ లో కుర్రాడు ఉంటే సైట్ కొట్టకపోతేనే దేవుడు కోపం వస్తుంది. అతని కళ్ళు చూడవే, చిన్నవైనా బ్రైట్ గా పవర్ఫుల్ గా ఉన్నాయి. ముందు నువ్వు దేవుడికి దండం పెట్టు, తర్వాత ఇద్దరం కలిసి సైట్ కొట్టచ్చు. మామా వాళ్ళ మాటలు విన్నావా? ఏ చాలా అందంగా ఉన్నాడే. అందంగా ఉన్నాడని కళ్ళతో తినేకు, మాకు కొంచెం మిగిల్చు. వాళ్ళిద్దరు నిన్ను కళ్ళతో నవ్వేసేలా చూస్తున్నారు, చూడకుండా వస్తున్నా? ఒక నిమిషం చూస్తే ఏమైనా అరిగిపోతావా? రే నా గురించి నీకు తెలీదా? నేనెవరనుకున్నావు? 5 ఏళ్ల వయసు నుంచి ఆంజనేయ భక్తుణ్ణి. వీళ్లే కాదురా, ప్రపంచ సుందర వచ్చినా నా చూపాడు పడదు. పద మామా. మామా ఏంటి అలా ఉన్నావు? ఏం లేదురా. రే నీ గురించి నాకు తెలీదా? ఎప్పుడు శనివారం ఆంజనేయ స్వామి చూడడానికి వచ్చేవాడివి, ఈసారి గురువారం నాడు వచ్చావు. స్వామిని చూసి సంతోషంగా ఉంటావనుకుంటే ఇలా దిగాలు పడి కూర్చున్నావేంటి? అంత బాధ ఏమొచ్చిందిరా నీకు? నీకు తెలియదురా, కాలేజీలో చదువుకునేప్పుడు నాకు క్లోజ్ ఫ్రెండ్ ఉండేవాడు, 3 ఏళ్ల క్రితం ఇదే రోజున నాకు దూరం అయిపోయాడు. పోయాడా? ముయ్యి, మేమిద్దరం గొడవపడి దూరం అయ్యా అంటున్నాను, నువ్వేంట్రా అన్నిటికీ ఇలా ఓవర్గా రియాక్ట్ అవుతున్నావు? సరే మామా, ఎవడ్రా వాడు అసలు, నిన్ను ఇంతగా బాధ పెట్టినవాడు? మోహన. మోహన? మోహన సుందరం. నేను వాడిని ముద్దుగా మోహన అని పిలిచేవాడిని. కాలేజ్ రోజుల్లో వాడు గీసిన గీత నేను దాటేవాడిని కాదు, నేను గీసిన గీత వాడు దాటేవాడు కాదు. మేమిద్దరం అంత థిక్ ఫ్రెండ్స్. మేము ఫ్రెండ్స్గా ఉండేప్పుడు కాలేజ్ లైఫ్ ఎలా ఉండేదో చెప్పనా?
బళ్ళారి సెంటరులో భామకి ఓ బొక్కే గిచ్చ మా ఊరి సుందరికే దిల్లే కొంచెం అద్దెకిచ్చ లవ్ ఒక ఫీల్ నే చెప్పింది తింటే మేలు అరు లవ్వే వద్దంటే అది పప్పి పప్పి షేమ్ అద్దంకి చీరకునే ఆశలను అల్లి వచ్చ అద్దాల రవికనునే అల్లరిగా గిల్లి వచ్చ లవ్ ఒక ఫీల్ నే చెప్పింది తింటే మేలు అరు లవ్వే వద్దంటే అది పప్పి పప్పి షేమ్ మనసే జిలిబిలిగా వయసే గలగలగా సొగసే తలదళగా ఉరకలయ్యాలే ఏ చిందే వెయ్యి చిందు నీ ఇష్టం వచ్చినట్టు ఏ చిందే వెయ్యి చిందు ఇడుపుల్లే ఉంటే పట్టు ఆపు నీ సంగతి అలా ఉంచు వాణ్ణి మీలో ఎవరైనా పెళ్లి చేసుకుంటారా చెప్పండి అమ్మాయిలు మా ఊరి సుందరినే మర్యాదగా వీడి వచ్చ ఎందు అంట లవ్ అరే వద్దే వద్దా కోపు నువ్వు లవ్ను నమ్మావంటే అరే దాంతో పెద్ద చావు అద్దంకి చీరకునే కావాలనే హ్యాండే ఇచ్చా అద్దాల రవికనునే ఏదో చెప్పి ఒగ్గే సొచ్చ ఎందు అంట లవ్ అరే వద్దే వద్దా కోపు నువ్వు లవ్ను నమ్మావంటే అరే దాంతో పెద్ద చావు సగలం గజిబిజిగా తనువే గడబిడగా మనసే చిందే వెయ్యి చిందు అయిపోతా బుర్ర చిత్తు చిందే వెయ్యి చిందు పిల్లవల్లు వేస్తే చిత్తు చేసి పోతుంది పిల్లె నమ్ముకుంటే ముంచి ఏ గోల కళ్ళ పోరి కవ్వించు మాట కారి తోడుంటే పోద పరువు మొత్తం తారి బళ్ళారి సెంటరులో భామకి ఓ బొక్కే గిచ్చ మా ఊరి సుందరికే దిల్లే కొంచెం అద్దెకిచ్చ లవ్ ఒక ఫీల్ నే చెప్పింది తింటే మేలు అరే లవ్వే వద్దంటే అది పప్పి పప్పి షేమ్ అద్దంకి చీరకునే కావాలనే హ్యాండే ఇచ్చ అద్దాల రవికనునే ఏదో చెప్పి ఒగ్గే సొచ్చ ఎందుకంట లవ్ అరే వద్దే వద్దా కొవ్వు నువ్వు లవ్ను నమ్మావంటే అరే దాంతో పెద్ద సడన్గా ఇద్దరం విడిపోయాంరా, మళ్ళీ ఎప్పటికి కలుస్తామో. విడిపోయేంత గొడవ ఎందుకు వచ్చిందిరా? అదో పెద్ద కథ రా, నీకు తర్వాత చెప్తాను.